ప్రవక్త యోనా వెళ్ళి కొన్ని రోజులు ఆ నినివే పట్టణంలో బోధిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని హెచ్చరికని గొప్ప స్వరంతో బోధిస్తున్నాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది విప్లవాత్మకమైన మార్పు. యోనా ఊహకు కూడా అందరి ఆశ్చర్యకరమైన మార్పు ఆ పట్టణంలోకి వచ్చింది. నరహంతకులు యోనా మాటలు పిడుగులు వలే వాళ్ళ గుండెల్ని తాకుతున్నప్పుడు వారు మనసు పొందుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. టోటల్గా 120,000 మంది కఠినమైన ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. రాజు మొదలుకొని మంత్రులు, సైన్యాధిపతులు, అధికారులు, వాళ్ళ కుటుంబాలు, సామాన్య ప్రజలు ఒక ప్రకటన, ఒక అనౌన్స్మెంట్ కఠినంగా పట్టణం అంతా ప్రకటించబడింది. దేవుడి నాశనం రాబోతుంది మన మీదకి. ఈ ప్రవక్త యోనా చెప్తున్న హెచ్చరిక సత్యం. అందరూ ఉపవాసం ఉండండి, ఎవరు ఏమి తినొద్దు, ఏమి తాగొద్దు. పశువులు, గొర్రెలు, ఎద్దులు అన్నిటికీ మేత వేయొద్దు, వేటికి ఆహారం వేయొద్దు, నీళ్లు పెట్టద్దు. మనుషులు కూడా ఏమి తినకూడదు, ఏం తాగకూడదు. పసిపిల్లలతో పాటు అందరూ ఉపవాసం ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, బూడిద తల మీద వేసుకుంటున్నారు, గోధుమ పట్ల కట్టుకుంటున్నారు, పశ్చాత్తాపంతో మొరపెడుతున్నారు. ఆ కఠినమైన ఆకలి దప్పికలతో చేసే ప్రార్థన దేవుడి సింహాసనాన్ని తాకింది. సదమ గొమొర్ర పట్టణాలను నాశనం చేయటానికి దిగి వచ్చిన అగ్ని కందకాలు నినివే పట్టణాన్ని తాకకముందే కన్నీటి ఉపవాస ప్రార్థన కేకలు ప్రజ్వరిల్లాయి. నినివే పట్టణములో పట్టణమంతా మారు మనసు పొందింది. రాబోతున్న దేవుడి ఉగ్రత ఆగింది. నినివే పట్టణం రక్షణ పొందింది, ఉజ్జీవంతో నింపబడింది. ఉజ్జీవం అంటే ఉపవాసమే ఉజ్జీవం. ఈరోజున ఉజ్జీవం అంటే డిస్కో డ్యాన్స్ టైప్ ఆర్కెస్ట్రా, డిస్కో డ్యాన్స్, పోక్ రాక్ డ్యాన్స్ వేసే వాళ్ళు వేసుకున్నట్టుగా పాటలు పాడే వాళ్ళు వేసుకునే డ్రెస్, పబ్బుల్లో క్లబ్బుల్లో వస్తున్నట్టుగా స్మోక్, కలర్ లైటింగ్లో పైకి లేచే స్మోక్, పొగ, ఇవే ఉజ్జీవాలకి సూచనలుగా ప్రజల్ని భ్రమ పెడుతున్నారు తప్పుడు బోధకులు, పోగస్ దైవజనులు. నినివే పట్టణంలో ఉజ్జీవం వచ్చింది, ఉపవాసమే ఉజ్జీవం. అంగలోరుస్తున్నారు, కేకలేస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ద లార్డ్ గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తి కలిగిన దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి పట్టణాన్ని రక్షించాడు. ప్రియమే సహోదరు సహోదరులారా, యోనా 40 రోజులకి పట్టణం నాశనం అవుతుంది, వాళ్ళు ఉపవాసం ఉంటే నేను ఆలకించి రక్షిస్తానని దేవుడు చెప్పలా. యోనా బోధ విని, యోనా ఉపదేశం విని, యోనా ప్రవక్త యొక్క పిడుగు వంటి మాటలు విని ఆ ప్రజలు కఠినంగా ఉపవాసం ఉన్నారంటే ఉపవాస ప్రార్థన గురించిన యోనా బోధ ఎంత శక్తివంతంగా ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న పురుషుల్ని, స్త్రీలని, బాయ్స్ని, గర్ల్స్ని, వృద్ధుల్ని, వృద్ధురాలని తాకిందో అర్థం చేసుకోమని మనం చేస్తున్నాను. యోనా ఏం బోధించుంటాడు? అబౌట్ పవర్ ఆఫ్ ఫాస్టింగ్. కఠినమైన ఉపవాస ప్రార్థన దేవుడి హృదయాన్ని కరగజేస్తుంది. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్న యోనాపై కూడా దేవుడి మరణ శాసనం వచ్చింది, దేవుడి తీర్పు వచ్చింది. యోనా ప్రయాణం చేస్తున్న ఓడ అందుకే పగిలి
సముద్రంలో నీట మునిగిపోవస్తే పరిస్థితి వచ్చింది. యోనా పశ్చాత్తాపం వల్ల నా నుంచే వచ్చింది, ఇది నా నుంచే ఈ వాడికి నాశనం వచ్చింది అన్న పశ్చాత్తాపం వల్ల యోనా సముద్రంలోకి వేయబడ్డాడు. యోనా ప్రవక్త చేప చేత మింగబడ్డాడు. ఆ చేప కడుపులో చేసిన 3 రోజుల ఉపవాస ప్రార్థన, ప్రభు నా చేత రాపిచ్చిన 3 రోజుల ఉపవాస ప్రార్థన శక్తి అనే బుక్ టైటిల్ కూడా చేప కడుపులో నుంచి కక్కి వేయబడుతున్న యోనా ప్రవక్త గురించే ఆయన బోధించుంటాడు. అంత బాగున్నప్పుడు తిని పడుకున్నాను, జాల నిద్రపోయాను, అందుకే నాశనం వచ్చింది. చేప కడుపులో ఏమి లేనప్పుడు ఆకలితో ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, శరీరం నలం కొట్టబడుతున్నప్పుడు, శరీరం కష్టపడుతున్నప్పుడు, నిద్ర నా కళ్ళకు కరువై 3 రాత్రులు కలకుతోటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి నా ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరంగా సముద్రపు అగాధ జలాల్లో నుంచి, తిమింగలపు కడుపులో నుంచి నన్ను నేల మీదకి చేప కక్కి వేసేలా చేసి తిరిగి మీ పట్టణానికి నడిపించాడు. 40 రోజులకి దేవుడి ఉగ్రత వచ్చే మాట సత్యమే కాదు. ఇప్పుడు మీరు ఉపవాసం ఉంటే నన్ను కరుణించిన దేవుడు మిమ్మల్ని కరుణించవచ్చు, నన్ను దర్శించిన దేవుడు మిమ్మల్ని దర్శించవచ్చు. మానకరా ఎడల కృప చూపిన దేవుడు, కోపించుతూనే వాత్సల్యం చూపించే దేవుడు, నా మీద కోపం చూపించిన గొప్ప వాత్సల్యం చూపించాడు. మీరు కూడా అలాగే ఉపవాసం ఉండండి, కన్నీరు గార్చండి, పశ్చాత్తాపడండి, అంగలార్చండి అన్న కఠినమైన యోనా బోధ ఆ పట్టణికుల నినివే పట్టణస్థుల హృదయాంతరంగాలను తాకింది. యోనా మీద పనిచేస్తున్న స్పిరిట్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన ఆత్మ ఆయన ఎక్కడ బోధిస్తున్నాడో ఆ బోధ వింటున్న ప్రజలందరినీ బలంగా తాకింది. కఠినమైన ఉపవాస ప్రార్థనలోకి పట్టణం అంతా నడిపించబడింది. బాయ్స్, గర్ల్స్, పురుషులు, స్త్రీలు, వృద్ధులు, వృద్ధురాండ్రు, బోధించే వ్యక్తి ఏ ఆత్మాభిషేకంతో నింపబడితే బోధమంటున్న వాళ్ళ మీదకి అటువంటి ఆత్మాభిషేకమే వస్తుంది. దాదాపుగా ఈ రోజున ప్రజల్ని కఠినమైన ఉపవాస ప్రార్థనలోకి నడిపించే బోధలు లేవు, కన్నీటి ప్రార్థనలోకి నడిపించే బోధలు లేవు. పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపంతో గుండెలు బాదుకొట్టు 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు, 21 రోజులు శరీరం నలగొట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని బోధించే బోధలు లేవు. ఎందుకంటే బోధించే వాళ్ళే ఉపవాసం ఉండరు కాబట్టి.